गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स मन सेकंड संबंधी एचईपी एचपीटी अलागे सब्जेक्ट पॉलिटिकल साइंस पेपर फोर संबंधी अंशाल गुरी मन डिस्कस जरूर अलागे फोर्थ सेम ఈ ఫోర్త్ సెమ్ కు సంబంధించినటువంటి ఈ పేపర్ ఏదైతే ఉందో ఆ యొక్క పేపర్ పేరు ఏంటంటే బేసిక్ ఆర్చిన్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఆ యొక్క పేపర్ యొక్క పేరు. అలాగే మనము హిందీ తరగతిలో ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఏంటంటే ఈ డెమోక్రటిక్ సిస్టమ్ గురించి మనము చెప్పుకుంటున్నాం అనే విషయాన్ని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యం అనగానేమి, ప్రజాస్వామ్యం యొక్క రకాల గురించి కింద తరగతిలో మనం డిస్కషన్ చేశాం. అందులో డెమోక్రటిక్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్, డెఫినేషన్స్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్, అలాగే వాట్ ఈజ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ డెమోక్రటిక్స్, ప్రయోజనాలు నష్టాలు అనే అంశాల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే ఆ యొక్క ప్రెసిడెంటియల్ సిస్టమ్, అధ్యక్ష తరహా ప్రభుత్వం అనగానేమి, అధ్యక్ష తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలని మనము నిన్న క్లాస్లో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇందులో లోపాలు ప్రయోజనాలు ఈ యొక్క మీనింగ్ అనే దాన్ని మనం చెప్పుకున్నాం. అయితే లోపాలు ప్రయోజనాలు ఆ తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం లేదా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో ఈ యొక్క అధ్యక్ష తరహా అధ్యక్షుని యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది. అంటే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రెసిడెంటియల్ గవర్నమెంట్ అనే అంశంలో నిన్న అధికార విభజన అనే అంశాన్ని గురించి మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే అధ్యక్షుడే వాస్తవ కార్యనిర్వహణాధికారి ఈ యొక్క అధ్యక్ష తరహా ప్రభుత్వంలో. ఎందుకు అధ్యక్షుడే అధ్యక్ష తరహా ప్రభుత్వంలో వాస్తవ కార్యనిర్వహణాధికారి అవుతాడు అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక అధ్యక్ష తరహా ప్రభుత్వంలో రాజ్యాధిపతి మరియు ప్రభుత్వాధిపతి వాస్తవ కార్యనిర్వహణాధికారి ఒక్కరే అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను అమ్మా మీకు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థను తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి అధికారులు ఉంటాయి. ఒకటి వాస్తవ సార్వభౌమాధికారి, ఇతని భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధాని అని పిలవడం జరుగుతుంది. నామమాత్ర సార్వభౌమాధికారి, ఇతన్ని భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతి అనేసి పిలవటం జరుగుతుంది. కానీ ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో మనము ప్రభుత్వాధిపతిని మరియు రాజ్యాధిపతిని వాస్తవ కార్యనిర్వాహాధికారి ఒక్కరే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆ ప్రెసిడెంటే వాస్తవ సార్వభౌమాధికారి, ప్రభుత్వ రాజ్యాధినేత అన్నీ కూడా తనే అవుతాడనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇక భారతదేశం విషయంలోకి వస్తే పార్లమెంటరీ సిస్టంలో ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి అవుతే రాజ్యాధినేత రాష్ట్రపతి అవుతాడనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా? అలాగే అతనికి నిర్ణీత కాలం కోసం ప్రజలు ఎన్నుకుంటారు అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్కషన్ చేసిన ఈ అంశం గురించి ఏమని యుఎస్ఏలో ప్రెసిడెంట్ కూడుతుంది, ఇతను 4 సంవత్సరాలకి నియమించుకోవడం జరుగుతుంది. ఇతన్ని నెక్స్ట్ ఇండియా తీసుకున్నట్టయితే
ఇండియా పిఎం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇతను 5 ఇయర్స్ కి 5 సంవత్సరాల పదవీ కాలానికి నిర్ణీత పదవీ కాలం అనేది ఉంటుందనేది మనము చెప్పుకోవాలి అలాగే విధుల యొక్క నిర్వహణలో తనకు సహాయపడేందుకు మంత్రులను నియమించుకుంటాడు అంటే ఈ యొక్క అధ్యక్షుడే తన పనుల్ని అన్ని అతనే చేయలేడు కాబట్టి తనకి సహాయకులుగా ఏం చేస్తారంటే కొద్ది మంది మంత్రుల్ని నియమించుకోవడం జరుగుతుంది మంత్రులందరూ కలిసి మంత్రి మండలిగా ఏర్పడి అధ్యక్షుడికి బాధ్యత వహించాలి అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి ఓకేనమ్మా అంటే ఇక్కడ అధ్యక్షుడికి అధ్యక్షుడు తనకు నచ్చినటువంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తుల్లో తనకు నచ్చినటువంటి వ్యక్తిని మంత్రి మండలి పదవిస్తారు ఈ మంత్రి మండలి పదవులు ఇచ్చినప్పుడు ఈ మంత్రులందరూ కూడా సంయుక్తంగా అధ్యక్షుడికి బాధ్యత వహించాలి ఎందుకని అధ్యక్షుడికి బాధ్యత వహించాలి అంటే అధ్యక్షుడు ఇష్టపూర్వకంగా వీళ్ళందరూ కూడా నియమింపబడ్డారు కాబట్టి అధ్యక్షుడి యొక్క విధేయతను వీళ్ళు పొందవలసి ఉంటుంది అందుకని అతనికి విధేయత ప్రకటించాలి నెక్స్ట్ మన భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు వచ్చేటప్పటికి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి కూడా సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహించాలి దానికి గల కారణం ఏంటంటే లోక్సభలో మంత్రులుగా ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అంటే భారత ప్రధానమంత్రి మంత్రి మండలి అనేవాళ్ళు ప్రజలచే ప్రత్యక్షంగా ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డారు కాబట్టి వీళ్ళు సంయుక్తంగా లోక్సభకి బాధ్యత వహించాలి అనేది అక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ప్రెసిడెంట్కి బాధ్యత వహించాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఓకేనమ్మా అలాగే అధ్యక్షుడు తన మంత్రులకు పాలనా విషయాలను కేటాయించడము దాంతోపాటు అవసరమైన మంత్రిత్వ శాఖలను బదలాయించేటువంటి అధికారం కలిగి ఉంటాడు అనేది కూడా మనము చెప్పుకోవచ్చంటే తనకు ఇష్టం లేనటువంటి మంత్రికి శాఖని మార్చడము లేదంటే అదనపు బాధ్యతలు ఒక మినిస్టర్కి ఒక మంత్రి పదవితో పాటు మరి యొక్క అదనపు బాధ్యతను కూడా ఏర్పాటు చేసేటువంటి పవర్స్ యొక్క అధ్యక్షుడికి ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అలాగే మంత్రి మండలిని రద్దు చేసే అధికారం అతనికి ఉంది అంటే భారతదేశంలో ఎవరైనా ఒక మినిస్టరు తప్పు చేస్తే కనుక మొత్తం మంత్రి మండలి మొత్తం కూడా మంత్రి ప్రధానమంత్రితో సహా రాజీనామా చేయవచ్చు అంటే బాధ్యత వహించవచ్చు కానీ ఇక్కడ మంత్రులందరూ కూడా అధ్యక్షుని యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్షుని యొక్క ఇష్టపూర్వకం మీద వాళ్ళ యొక్క పదవీకాలం అనేది ఆధారపడి ఉంటుంది అంటే మంత్రి మండలిని రద్దు చేసేటువంటి అధికారం ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అధ్యక్షుడు తన ఇష్టాయిష్టాలను బట్టి మంత్రి పదవులను కేటాయిస్తాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించదగినటువంటి విషయం యాక్చువల్లీ ఈ పార్లమెంటరీ వ్యవస్థను మనం తీసుకున్నట్టయితే ఎవరైతే సీనియర్లు ఉంటారో ఆ యొక్క పార్టీకి విధేయతను ఎప్పటి నుంచో చూపుతూ ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ కోసం శ్రమించినటువంటి వ్యక్తులకి అలాగే చురుకుగా పనిచేసేటువంటి వ్యక్తులకి పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రి పదవులు అనేవి కట్టబెట్టడం జరుగుతుంది కానీ ఈ యొక్క అధ్యక్ష తరహా ప్రభుత్వం విషయంలోకి వచ్చేటప్పటికీ ఏం జరుగుతుంది అంటే ఈ అధ్యక్షుడి ఇష్టానుసారంగా మంత్రి పదవులు అనేది కేటాయించడం జరుగుతుంది తన ఇష్టం తనకి నచ్చినటువంటి వ్యక్తుల్ని
మినిస్ట్రీ పదవులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఉదాహరణకి చూడండి, నేను అమెరికా అధ్యక్షుని అనుకోండి, నాకు నచ్చినటువంటి వ్యక్తులకి లేదంటే నా ఫ్రెండ్స్కి, అలాగే నా కుటుంబ సభ్యులకి లేదంటే నాకు నచ్చినటువంటి వ్యక్తులకి, ఎన్నిక కాబడినా ఎన్నిక కాబడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నేను మినిస్ట్రీ పదవులు ఇవ్వడానికి అది నా ఇష్టానుసారంగా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అధ్యక్షుడి యొక్క ఇష్టానుసారంగా మంత్రి పదవులు అనేవి కేటాయించడం జరుగుతుంది. తన ఇష్టము అధ్యక్షుని యొక్క విధానం మీద, అతని యొక్క ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ఏ వ్యక్తికైతే ఇవ్వాలనిపిస్తుందో ఆ వ్యక్తికి ఇక్కడ మినిస్ట్రీ పదవి ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. రాజ్యంలో అత్యున్నతమైన పదవులకు నియామకాలు చేస్తాడు. అంటే ఉదాహరణకి అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్నాం అనుకోండి, అమెరికా దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదవులను ఈయన కేటాయిస్తాడు, అంటే నియామకాలు చేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే అలాంటి నియమాలను కేంద్రంలో ఎగువ సభ అయినటువంటి సెనేట్ ఆమోదించవలసి ఉంటుంది అనేది కూడా మనం గమనించాలి. అయితే అధ్యక్షుడికి అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నత నియమాంకాల్ని ఏర్పాటు, అంటే నియమాంకాలు చేపట్టే అధికారం ఉంది. కానీ ఈయన నియమాంకాన్ని సెనేట్ ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాధినేతగా విధానాలను నిర్ణయించి, అంటే ప్రభుత్వాధినేతగా విధానాలను నిర్ణయించి అమలు పరిచేటువంటి బాధ్యత అధ్యక్షుడికి ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే దేశీయ విధానంతో పాటు విదేశీ విధానాన్ని రూపొందిస్తాడు. అంటే దేశ వ్యవహారాలకు సంబంధించినటువంటి విధానాలతో పాటు విదేశీ విధానానికి సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు కూడా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అలాగే యుద్ధం ప్రకటన, యుద్ధం విరమం చేయడము, దాంతోపాటు శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవటము, అలాగే దేశంలోని శాంతి భద్రతను నెలకొల్పడము వంటి ప్రధానమైనటువంటి బాధ్యతలను అధ్యక్షుడు నిర్వహిస్తాడనేసి మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలోని పార్లమెంటరీ వ్యవస్థను ఒకసారి పరిశీలించినట్టయితే మనము యుద్ధం స్టార్ట్ చేయడము, యుద్ధాన్ని విరమింపచేయడము, శాంతి పద్ధతుల్ని పరిరక్షించడము ఇవన్నీ కూడా ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు రాష్ట్రపతి చేస్తారు. కానీ అధ్యక్షుడి విధానం అమలవుతున్నటువంటి, అంటే అధ్యక్ష ప్రభుత్వ విధానం అమలవుతున్నటువంటి దేశాల్లో, ఉదాహరణకి అమెరికాలో, అధ్యక్షుడికే సర్వాధికారాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల అమెరికా ఎవరితోనా యుద్ధం చేయాలన్నా, అమెరికా యుద్ధం చేస్తే దాన్ని ఆపాలన్నా, లేదా వివిధ దేశాలతో శాంతి ఒడంబడికలు ఏర్పాటు చేసుకోవాలన్నా పూర్తి అధికారాలన్నీ కూడా ప్రెసిడెంట్కి ఉంటాయనేసి మనం చెప్పుకోవచ్చు. అందుకనే అధ్యక్షుడిని ఏమంటారంటే వాస్తవ కార్యనిర్వహణ అధికారి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడికి ఏ విషయంలో అయినా సరే నిర్ణయం తీసుకోగల కెపాసిటీ ఆ యొక్క ప్రెసిడెంట్కి ఉంటుంది. అన్ని విషయాల్లో, రాజకీయ విషయాల్లో అవ్వచ్చు, ఆర్థిక విషయాల్లో అవ్వచ్చు, సామాజిక విషయాల్లో అవ్వచ్చు, అంతర్జాతీయ వ్యవహారాల్లో అవ్వచ్చు, యుద్ధ విషయాల్లో అవ్వచ్చు, శాంతి ఒడంబడికల విషయాల్లో అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లో మంత్రి మండలిని ఏర్పాటు చేసుకునే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడికి సర్వాధికారాలు ఇవ్వటం జరుగుతాయనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఈ యొక్క అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడే వాస్తవ కార్యనిర్వహణాధికారి అనేసి మనము తప్పనిసరిగా అంగీకరించినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఓకేనమ్మా. అలాగే
రెండో అంశమైనటువంటి ఏక సభా కార్యనిర్వహణ వర్గము లేదా కార్యనిర్వాహక వర్గము అనే అంశాన్ని మనము ఇప్పుడు పరిశీలించినట్లయితే గనక అంటే సింగిల్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ దీని ఆంగ్లంలో సింగిల్ మెంబర్ ఎగ్జిక్యూటివ్స్ అనేసి ఇక్కడ పిలవటం జరుగుతుంది అయితే సాధారణంగా ఈ యొక్క ప్రభుత్వ విధానంలో ఈ యొక్క ప్రభుత్వం అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం కార్యవర్గ అధికారాలన్నీ ఒకే వ్యక్తి నిర్వహిస్తాడు అనేది మనము గమనించాలి ఓకేనమ్మా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ కార్యనిర్వహణ అధికారాలన్నీ ఎవరు చలాయిస్తారంటే అధ్యక్షుడు చలాయిస్తాడు రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత అధ్యక్షుడికి ఉంటుంది అమెరికాలో రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత కేవలం ఎవరికి ఉందంటే అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది ఇండియాలో న్యాయశాఖ ఉంటుంది రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వంలో వివిధ శాఖలను పాలనాధిపతులను అతడు నియమిస్తాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలను పాలనాధిపతులను అతడు నియమిస్తాడనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి వారు కేవలం అధ్యక్షుని సలహాదారునిగా మాత్రమే ఉంటారు ఈయన నియమించినటువంటి వ్యక్తులు మినిస్టర్లు అవ్వచ్చు అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి అధికారులు అవ్వచ్చు వీళ్ళందరూ కేవలం అధ్యక్షుడికి సహాయ సహకారాలు అందించడంలో మాత్రమే త్వరపడతారు అధ్యక్షుడి మీద పత్రం చెలాయించడం కానీ అధ్యక్షుని విధేయత ప్రకటించకుండా ఉంటే మాత్రము అక్కడ వాళ్ళని రిమూవ్ చేసే అధికారము అధ్యక్షుడికి ఉంటుంది అలాగే విధాన నిర్ణయాలు ఉత్తర్వులు జారీ చేయడం వంటి విషయాల్లో అధ్యక్షుడికి సంపూర్ణ అధికారం ఉంటుంది అమెరికాలో ఒక ఉత్తర్వు జారీ చేయడం వంటివి కానీ లేదంటే నిర్ణయాలు విధాన నిర్ణయాలు ప్రకటించే విషయంలో కానీ మొత్తం పవర్స్ అన్నీ కూడా కేవలం అధ్యక్షుని చేతుల్లో ఇన్క్లూడింగ్ అయి ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి అంటే ఈ రకంగా అధ్యక్షుడి వ్యవస్థలో ఏక సభా కార్యనిర్వాహక వర్గం అనేది ఉంటుంది అంటే సింగిల్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ అనే అంశాన్ని మనము ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి ఎక్కడా కూడా రెండవ శాఖ ఆధిపత్యం అనేది కనపడదు కేవలం అధ్యక్షుడే మొత్తం ఆధ్యాత్మం కూడా ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కనిపిస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశం ఓకేనమ్మా అలాగే మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక నిరోధ సమతుల్య సిద్ధాంతము అంటే నిరోధ సమతుల్య సిద్ధాంతము ద థియరీ ఆఫ్ చెక్ అండ్ బ్యాలెన్స్ ఏమంటారమ్మా దాన్ని ద థియరీ ఆఫ్ చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అంటారు ఇక్కడ నిరోధ సమతుల్య విధానము అంటే నిరోధ సమతుల్య విధానము అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో వలే ముఖ్య లక్షణాల్లో ఒకటి అనే విషయాన్ని మనము గమనించాలి దీని ప్రకారము ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య సంబంధాలు ఉంటాయి ఇక్కడ ఈ మనం ఆల్రెడీ కింది క్లాస్లో చర్చించుకున్నాం ఏంటిది అమ్మ మనకి ప్రభుత్వ శాఖల్లోకి సంబంధించి మూడు రకాలైనటువంటి ప్రభుత్వ మూడు రకాలుగా ప్రభుత్వ శాఖలను డివైడ్ చేయడం జరుగుతుంది ఒకటి శాసనశాఖ ఇది శాసనాలు చేస్తుందని చెప్పాం రెండవ శాఖ కార్యనిర్వాహక వర్గం అని చెప్పాం అంటే శాసనశాఖ చేసినటువంటి శాసనాలని కార్యనిర్వహణ శాఖ అమలు చేస్తుంది
ఇక మూడో అంశమైనటువంటి న్యాయ వ్యవస్థ జుడిషియల్ సిస్టమ్ అంటారు. ఈ జుడిషియల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అమలు కార్యనిర్వాహక శాఖ అమలు చేసినటువంటి చట్టాలకి పరిరక్షణకర్తగా వ్యవహరిస్తుంది. ఓకేనా? ఈ రకంగా మూడు శాఖలు ఉంటాయి ప్రభుత్వం, వీటిని ప్రభుత్వ అంగాలు లేదా ప్రభుత్వ శాఖలు అనేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య సంబంధాలు ఉంటాయి, అయితే అవి రాజ్యాంగ పరిధిలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అమెరికాలో థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్ అంటే అధికార పృథక్కరణ సిద్ధాంతం అనేది అమలవుతుంది. అది ఎలాగంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఇక్కడ న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ మూడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ మూడు డిపార్ట్మెంట్స్ కూడా వేటికవే ఇండిపెండెన్సీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగం, ఆ యొక్క రాజ్యాంగం ప్రకారం ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో మాత్రమే ఆ యొక్క విరోధ సమతుల్య సిద్ధాంతం అనేది అమలవుతుంది. అంటే అమెరికాలో ఉన్నటువంటి కార్యనిర్వాహక, న్యాయ, శాసనశాఖలు స్వతంత్రంగా వ్యవహరించడానికి ఆస్కారం ఉంది అనే విషయాన్ని మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా? సరే. అలాగే ఒక అంగం మరొక అంగాన్ని, ఒక అంగము మరొక అంగాన్ని నియంత్రించుకునే విధానం అమల్లో ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి ఒక నియంత్రణ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అంటే శాసనశాఖ ఏమో కార్యనిర్వాహక శాఖని, కార్యనిర్వాహక శాఖ ఏమో న్యాయశాఖని. దీని ప్రకారం అమెరికాలో కాంగ్రెస్ ఆమోదించినటువంటి శాసనాలను కార్యనిర్వాహక శాఖ అధిపతి అయినటువంటి అధ్యక్షుడు వీటో చేసే పవర్ కూడా ఉంది. అంటే అమెరికాలో కాంగ్రెస్ ఆమోదించినటువంటి ఈ యొక్క శాసనాలు ఏమైతే ఉంటాయో ఆ యొక్క శాసనాల్ని కార్యనిర్వాహక శాఖాధిపతి అయినటువంటి అధ్యక్షుడు వీటో చేసేటువంటి అధికారం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే అదేవిధంగా అధ్యక్షుడు విధానాలను తిరస్కరించే అధికారం కాంగ్రెస్కు ఉంది. అంటే మరి కాంగ్రెస్ చేసినటువంటి ఒక అంశాన్ని లేదా ఒక విధానాన్ని అధ్యక్షుడు వీటో చేసే అధికారం ఉంది. అలాగే అధ్యక్షుడు చేసినటువంటి ఒక విధానాన్ని లేదంటే ఒక పాలసీని తిరస్కరించేటువంటి పవరు ఆ యొక్క అమెరికన్ కాంగ్రెస్కి ఉంది అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక శాఖపై ఒక శాఖ నిరోధ సమతుల్య సిద్ధాంతాన్ని, ద థియరీ ఆఫ్ చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టాన్ని అమలవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అధ్యక్షుడు ఉన్నత పదవులకు చేసేటువంటి నియమాంకాలను సెనేట్ అంగీకరించాలి. ఇందాకే చెప్పింది అధ్యక్షుడు అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నత వంటి శాఖలకు సంబంధించి హెడ్డల్ని నియమించుకునేటువంటి పవర్స్ ఎవరికి ఉంటుంది అంటే అధ్యక్షుడికి. కానీ ఇక్కడ ఆ యొక్క ధృవీకరణని ఆమోదించవలసినటువంటి అవసరము సెనేట్ మీద ఉంటుంది. అంటే అమెరికా అధ్యక్షుడు ఆ యొక్క నియమాంకాలను చేపట్టినప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటే ఇది అమెరికా సెనేట్కి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అమెరికా సెనేట్ సభ్యులు ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క నియమాంకం అనేది చెల్లుబాటు అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందువల్ల అమెరికాలో మూడు శాఖల్ని మనం పరిశీలిస్తే నిరోధ సమతుల్య సిద్ధాంతం అనేది ఇక్కడ అమలవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే కార్యనిర్వాహ శాఖ ఏమో కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ ఏమో కార్యనిర్వాహ అధ్యక్షుడి మీద, అలాగే
కార్యనిర్వాహకుడేమో సెనేట్ మీద, సెనేట్ ఏమో కార్యనిర్వాహ అధ్యక్షుడి మీద, ఇలాగా రీసైకిల్. ఒక శాఖ మీద ఒక శాఖ నిరోధ సమతుల్య సిద్ధాంతాన్ని, చెక్ అండ్ బ్యాలెన్స్ థియరీ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందనేసి మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. అలాగే అధ్యక్షుడు ఉన్నత పదవులకు చేసేటువంటి నియమాంకాలను సెనేట్ అంగీకరించాలి. అంతేకాకుండా రాజ్యాంగం పేర్కొన్నటువంటి నేరారోపణలపై అవిశ్వాసం ద్వారా కాంగ్రెసు అధ్యక్షుణ్ణి పదవి నుంచి తొలగించవచ్చు అనేది కూడా మనము చెప్పడం జరిగింది. అంటే అధ్యక్షుణ్ణి, అమెరికా యొక్క అధ్యక్షుని తొలగించడం అనేది చాలా కష్ట సాధ్యమైనటువంటి అంశం. దీన్ని ఇంపంచ్మెంట్ అంటే తెలుగులో మహాభియోగ తీర్మానం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడిని తొలగించడం చాలా కష్ట సాధ్యమైనటువంటి అంశం. కానీ నేరారోపణ అవిశ్వాసం ద్వారా, అంటే నేరారోపణ లేదా లంచగొండితనము కొన్ని ఆరోపణల ద్వారా కాంగ్రెసు అధ్యక్షుణ్ణి పదవి నుంచి తొలగించేటువంటి ఒక తొలగించవచ్చు అనేసి మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అతిక్రమించిన కాంగ్రెసు అధ్యక్షుని అధికార చర్యలను నిరోధించే అధికారము అమెరికన్ సుప్రీంకోర్టుకు ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం స్పష్టం చేసుకోవచ్చు. న్యాయాధిపతులు నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటే వారిపై అవిశ్వాస తీర్మానాన్ని, అవిశ్వాసన తీర్మానాన్ని ఆమోదించే అధికారం కాంగ్రెస్కు ఉంది. అంటే ఇలా ఒక శాఖకు ఒక శాఖ నిరోధ సమతుల్య సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ఉదాహరణకి మనం పరిశీలించినట్టయితే అమెరికాలో అధ్యక్షుడికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏర్పాటు చేసే పవర్స్ ఉంటే, అతన్ని తొలగించేటువంటి పవర్స్ అమెరికా కాంగ్రెస్ సభకి ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. తద్వారా న్యాయ వ్యవస్థపై శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ కొంతమేరకు అధికారాన్ని కలిగి ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే న్యాయశాఖపై ఒక పక్క ఏమో శాసనశాఖ, ఒక పక్క కార్యనిర్వాహక శాఖ అధికారాలు చలాయించగలుగుతుంది. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయశాఖలు నియంతృత్వాన్ని చలాయించకుండా నిరోధించడానికి అధ్యక్ష ప్రభుత్వం ఈ విధానాన్ని అవలంబిస్తుంది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అంటే ఈ నిరోధ సమతుల్య సిద్ధాంతాన్ని మనం పరిశీలించినట్టయితే ఏం చేస్తుంది అంటే, ఆ యొక్క మూడు శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అధ్యక్ష తరహాలో మూడు రకాలైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు ఒకదాని మీద ఒకటి పెత్తనము చలాయిస్తాయి. అది వాస్తవంగా కానీ నామమాత్రంగా కానీ కాంగ్రెస్ ఏమో కార్యనిర్వాహ శాఖ మీద, కార్యనిర్వాహ శాఖ ఏమో ఈ యొక్క న్యాయశాఖ మీద, మళ్ళా న్యాయశాఖ మళ్ళా అధ్యక్షుడి మీద, మళ్ళా అధ్యక్షుడు కాంగ్రెస్ మీద, ఈ విధంగా నియంత్రణ కలిగి ఉంటారు. అంటే ఏ ఒక్క శాఖకి కూడా పూర్తి అధికారాలు లేకుండా మూడు శాఖలకి కూడా ఈ నియంత్రణ అనేది కల్పించడం జరిగింది ఈ యొక్క అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. రైట్, నెక్స్ట్ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ప్రజల చేత ఎన్నికయ్యే అధ్యక్షుడు అనేసి మనము చెప్పుకోవచ్చు. అంటే అమెరికాలో అధ్యక్షుడు అనేవాడు ప్రజల చేత ఎన్నుకోబడతాడు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి అని వస్తుంది మనకి ఇండియాలో. ఈ రాష్ట్రపతి నామమాత్ర అధికారాలు కలిగి ఉంటాడు అని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఈ అధ్యక్షుడు అనేవాడు, రాష్ట్రపతి అనేవాడు భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ద్వారా రావడం జరిగింది. అంటే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల చేత ఇతను
భారత దేశ రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ అమెరికా సిస్టంలోకి వచ్చేటప్పటికీ లేదంటే అమెరికా విధానంలోకి వచ్చేటప్పటికీ జరిగేటువంటి పరిణామం ఏంటంటే కనుక ఇక్కడ అదేంటంటే అమెరికా సిస్టమ్ వచ్చేటప్పటికీ ఇతను ప్రజల ద్వారా ఎన్నుకోబడతాడు. అందువల్ల ఈ సాధారణంగా ఈ అధ్యక్ష తరహా విధానంలో ఈ ప్రజలు అధ్యక్షుని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వ విధానం అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో అమల్లో అమెరికాలో రాజ్యాంగవేత్తలు అధ్యక్షుని ప్రత్యక్షంగా ఎంచుకోవడం మంచిది కాదని భావిస్తున్నారు. అంటే అమెరికాలో అధ్యక్షుని ప్రత్యక్షంగా ఎన్నుకునేటువంటి విధానము సరైనటువంటి అంశం కాదని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగవేత్తల యొక్క అభిప్రాయం. ప్రత్యక్ష ఎన్నిక విధానంలో రాజకీయ పార్టీల ప్రాబల్యం ఏర్పడి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తాయని భయపడి అధ్యక్షుని పరోక్షంగా ఎన్నుకునే పద్ధతిని సూచించారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిని అమెరికా అధ్యక్ష ఎన్నిక విధానంలో పాటిస్తున్నారు అనే అంశాన్ని మనము అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. అమెరికాలో దేశాధ్యక్షుడు ఎన్నికల గణన ద్వారా ఏర్పడతాడు లేదా ఎన్నికవుతాడు. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థికి రాజకీయ పార్టీల మద్దతు తప్పనిసరిగా అవసరం అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి. అధ్యక్షుడు ఎన్నుకునేటువంటి ఎన్నికల గణంలోని సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. అమెరికాలో ఎన్నికల గణంలో ఏ పార్టీకి మెజారిటీ ఉంటే ఆ పార్టీకి చెందిన అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నుకవుతారు. ఈ విధానంలో అధ్యక్ష ఎన్నికలు శాసన నిర్మాణ సభకు సంబంధించి ఉండదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ అంటే అమెరికా అధ్యక్షుడి విషయంలో ఈ పార్టీ యొక్క ప్రాబల్యం అనేది ఉండకూడదు, ప్రత్యక్షంగా ఎన్నుకోవడం కూడా అంత శ్రేయస్కరమైనటువంటి విషయం కాదు అని చెప్పేసి రాజ్యాంగవేత్తల యొక్క అభిప్రాయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే శాసనసభలను రద్దుపరిచే అధికారం ఉండకపోవడము, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి శాసనసభను వాయిదా వేయడం, దీర్ఘకాలంగా వాయిదా వేయడం, అవసరమైతే రద్దు చేసేటువంటి పవర్స్ ఇండియన్ ప్రెసిడెంట్ ఉంది. కానీ అమెరికా అధ్యక్ష తరహా ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికీ ఈ యొక్క అమెరికా అధ్యక్షుడికి శాసనసభను రద్దుపరిచేటువంటి అధికారం అధ్యక్షుడికి ఉండకపోవడం అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధానంలో శాసనసభ్యులు అధ్యక్షుడు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికవుతారనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటారు, ఆ గవర్నర్ అనేవి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు అనేది మనం గమనించాలి. వారి పదవులకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది. ఎన్నుకోబడినటువంటి గవర్నర్లందరికీ కూడా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అధ్యక్షుడు అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లయితే గనక శాసన సభ మహాభియోగ తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించడం ద్వారా అతన్ని పదవి నుంచి తొలగించేటువంటి పవర్స్ ఇవ్వటం జరిగింది. అలాగే అధ్యక్షుడిని నేతృత్వ ద్వారాలు నివారించడానికి
महाभियोग तीर्मानं शक्तिवंतमैनटुवंटि ఆయుధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అధ్యక్ష తరహాలో శాసనసభను రద్దుపరిచేటువంటి పవర్ అనేది అధ్యక్షుడికి ఉండదు అనేది మనం గమనించాలి. ఓకేనమ్మా? ఈరోజు చెప్పుకున్నటువంటి అంశాలు ఇవి. ఏంటది? అధ్యక్షుడికి సంబంధించినటువంటి అధ్యక్ష తరహాలోని ఉన్నటువంటి అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఏమైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా ఈనాటి తరగతిలో మనం చర్చించుకోవడం జరిగింది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్.